हेलो एवरीवन, वेलकम टू माय चैनल सिंपल एंड स्मार्ट। ई रोज नेनु ना वीडियो लो अंदर की एंतो इष्टमैन फेवरेट रेसिपी अंडी इदी चेन्नई सांबार। एला प्रिपेर चेसुकोलो नेनु मीकु चूपिस्तानु। दीन कोसम मनकु कावाल्सिन पदार्थालंडी अवि वच्चेसि नेनु 200 ग्राम्स कंदिपप्पु तीसुकुन्नानंडि, अलागे कट चेसि पेट्टुकुन्न वेजिटेबल्स। दीनिलो वच्चेसि ऑनियन्स 2 ऑनियन्स तीसुकुन्नानु, लेदंटे मन दग्गर सांबार ऑनियन्स चिन्न चिन्न उंटाय कदा अवैना सरे मनं तीसुकोवच्चु। अलागे बेंडकायलु 2, పచ్చిమిర్చి 4 అండి, టొమాటోలు 2 తీసుకోండి బాగా ముగ్గినవి, వంకాయలు 2, కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు, అలాగే సొరకాయ ఉంటే సొరకాయన సరే చిన్నది తీసుకోవచ్చండి, చిన్న పీస్ సరిపోతుంది, చిటికెడు పసుపు అండి। మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీనిలో ఇంగువ అండి, అలాగే ఎంటిఆర్ సాంబార్ పౌడర్. ముందుగా మనం తీసుకున్న ఈ కందిపప్పుని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి। దాంతో పాటు కొద్దిగా బెల్లం తీసుకోవాలండి, బెల్లం వచ్చేసి ఎక్కువ వేసుకోకూడదు, చాలా తక్కువ అన్నమాట, జస్ట్ టేస్ట్ కి ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు సరిపోతుంది। ఆల్్రెడీ కందిపప్పు నేను ఉడకబెట్టేసానండి కుక్కర్ లో, సో ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మ్యాష్ చేసుకొని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। వాటితో పాటు ఫ్లేవర్ కోసం మనం కొబ్బరి పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్, మీకు ఒకవేళ కొబ్బరి పౌడర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే లేదు, స్కిప్ చేసుకోండి। ఇది ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చండి ఈ కొబ్బరి పొడిని, లేదంటే మనం బయటైనా ప్రిపేర్ మనం సూపర్ మార్కెట్స్ లో అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని పప్పు గుత్తితో మనం మెత్తగా చేసుకోవాలండి। కందిపప్పు మొత్తం కూడా మ్యాష్ అయిపోయిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి। మనం ఇప్పుడు సాంబార్ ఎంత వరకు పెట్టుకోవాలనుకున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టు మనం వాటర్ ని యాడ్ చేసుకోవచ్చండి। మెత్తగా చేసుకున్న ఈ పప్పులోకి నేను 2 లీటర్స్ వాటర్ ని యాడ్ చేస్తున్నానండి। పప్పు అనేది ఎక్కువ ఉంటేనే చిక్కగా ఉంటుంది సాంబార్ అనేది। ఇప్పుడు దీనిలోకి నేను సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అలాగే కారం 1 టేబుల్ స్పూన్, బెల్లం సరిపడా, అలాగే కల్లుప్పు తీసుకున్నానండి। నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి, అలాగే పసుపు చిటికెడు, ఈ మొత్తాన్ని కూడా మనం ఈ వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి। కొబ్బరి పొడి వేసాను, తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా నేను దీనిలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను। ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలన్నిటిని కూడా వీటిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। అలాగే సాంబార్ లోకి కావాల్సిన మన మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే చింతపండు అండి। ఈ చింతపండుని మనం గుజ్జు తీసుకొని ఆ రసం మనం దానిలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు సాంబార్ లోకి। చింతపండు వచ్చేసి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను, ఎందుకంటే ఆల్్రెడీ మనం పులుపు కోసం టొమాటోలు కూడా 2 యాడ్ చేశాం కాబట్టి చింతపండు లైట్ గా వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా మనం సాంబార్ లోకి వేసుకోవాలండి। సాంబార్ కాచేటప్పుడు మనం స్టవ్ మీద పెడతాం కదా, ఇవి మొత్తం కూడా పైకి వచ్చేస్తూ ఉంటాయి, అప్పుడు ఒలికిపోతాయేమో అని చెప్పి టెన్షన్ ఉంటుంది, సో అటువంటిప్పుడు మనం ఇలా గరిటెను ఒకటి అడ్డంగా పెడితే సరిపోతుందండి, పైకి పొంగకుండా ఉంటుంది। ఇవన్నీ ఉడికిన తర్వాత ఒక పొంగు వస్తుంది కదా, అప్పుడు మనం ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి దీనిలో। ముందు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, లేదంటే లో ఫ్లేమ్ లో అయినా పెట్టుకోవచ్చు। తర్వాత 1 అవర్ 1 లేదా 2 పొంగులు వచ్చిన తర్వాత మనం మంట అనేది కొంచెం పెంచుకోవచ్చు। సాంబార్ లైట్ గా పొంగు వచ్చినప్పుడు మనం అల్లం చిన్న తీసుకుని మెత్తగా చిన్నగా అంటే కచ్చపచ్చగా నూరుకొని దాన్ని మనం సాంబార్ లోకి యాడ్ చేసుకోవాలండి। అల్లం నేను ఇలా కచ్చపచ్చగా చేసుకొని దీనిలో యాడ్ చేసాను సాంబార్ లైట్ గా పొంగొచ్చేటప్పుడు। పొంగుతున్న సాంబార్ లోకి మనం లైట్ గా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా మనం ఇంగువ యాడ్ చేసుకోవాలండి। ఇంగువ అలాగే అల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి। సాంబార్ లైట్ గా పొంగుతుంది అనిపించుకొని మనం మధ్యలో ఫ్రెష్ కరివేపాకు అలాగే కొత్తిమీరని కడిగి కట్ చేసుకొని దానిలో యాడ్ చేసుకోవాలి। ఒకసారి మనకి సాంబార్ పొంగు వచ్చిన తర్వాత కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా మనం వీటిని బాగా మరగనివ్వాలి, ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్ట్ వస్తుందండి సాంబార్కి। సాంబార్ బాగా కాగిపోయిన తర్వాత తాలింపు కోసం మనం ముందుగా 3 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి 2, అలాగే మెంతులు 1/2 టేబుల్ స్పూన్ అండి, నేను ఇంకా తక్కువ వేస్తున్నాను, మెంతులు ఎక్కువ అయితే మనకి చేదు వచ్చేస్తుంది, సో అందువల్ల తక్కువ వేసుకోవాలి, అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే ఆవాలు మినపప్పు 1 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ నేను ఆయిల్ తీసుకున్నాను, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పప్పు దినుసులన్నీ కూడా మనం దానిలో యాడ్ చేసుకోవాలండి। వెల్లుల్లిపాయలను ఒకసారి ఇలా మ్యాష్ చేసి దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, తర్వాత ఎండుమిర్చి,
అలాగే మెంతులు తర్వాత జీలకర్ర పోపు దినుసులు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి సాంబార్ మొత్తం కూడా మరిగిపోయిందండి ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి సో వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం తాలింపులోకి పెట్టేసుకోవాలి ముందుగా మనం ముక్కల్ని వేసేసుకుంటే ఇవి ఫ్రై అయిపోతూ ఉంటాయి ఫైనల్ గా మన సౌత్ ఇండియన్ స్పెషల్ రెసిపీ సాంబార్ రెడీ అయిపోయిందండి ఇడ్లీలోకి గానీ దోశలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఆల్